ఎన్నో సేవలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. చిరంజీవి స్వయం కృషితో సినిమా పరిశ్రమలో ఎదిగారని తెలిపారు. చిను పవన్ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా చిరంజీవి అభిమానులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కాకలపాలెంలో అరేంజ్ చేసినటువంటి కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సినీ ఫీల్డ్లో తనదైన శైలిలో ఎంతో ప్రసక్తితో పైకొచ్చి అటువంటి సినీ ఫీల్డ్ని ఏకంగా వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రాంతవాసి చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అటువంటి వ్యక్తిని కన్నటువంటి తల్లిదండ్రులకు ఒకసారి బాధాపడుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి త్రిమూర్తులు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి త్రిమూర్తులు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి బాధాపడుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికే ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల్లో ప్రథముడైనటువంటి మన చిరంజీవి గారు బర్త్డే జరుపుకోవటం మనకి ఎంతో ఆనందంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి తండ్రి సంటికి హృదయపూర్వక ధన్యవాదాలు.